श्रीमात्रे नमः। पीठाधिपतुल आज्ञानुसारं श्रीमती कोंडूरी पद्मावती अम्मगारु तलपेट्टिन महाकार्यं सौंदर्यलहरी लक्षगळार्चन। ఈ కార్యక్రమంలో భాగస్వాములు కాదల్చిన వారు, సౌందర్యలహరి శ్లోకాలు నేర్చుకోదల్చిన వారు మా ఛానల్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కాగలరు। లక్షగళార్చనలో భాగస్వాములు గండి మీ గళమును కూడా వినిపించి ఆ జగన్మాత కరుణకు కృపకు పాత్రులు కండి। తెలుగువైపు ప్రయాణం ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు శుభోదయం। నిన్నటి ప్రశ్న, ఓం అతులాయ నమః ఇది విష్ణు సహస్ర నామములలో ఎన్నో నామం। ప్రశ్నకు సమాధానం, ఓం అతులాయ నమః ఇది విష్ణు సహస్ర నామములలో 357వ నామం। ఈ ప్రశ్నకు సమాధానం చెప్పిన వారిలో ముందుగా సరైన సమాధానం చెప్పిన వారు नागमणि गारु, जन्नपरेड्डी इंदिरा गारु, इल्लूरु काव्य गारु, रामरेड्डी गारु, तोतपूडी राधाराणी गारु मरियु इतरुलु। वीरंदरितो पाटु विष्णु सहस्रनामं चूस्तुन्न प्रति ओक्करिकी आ विष्णुमूर्ति कृप करुण कटाक्ष वीक्षणालु कलगालनि एल्लप्पुडू मनस्फूर्तिगा प्रार्थिद्दां। విష్ణు సహస్రనామ పారాయణ యజ్ఞంలో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ మనం ఇప్పటివరకు 500 పైచిలకు నామాలను నేర్చుకున్నాం। ఇక ఈ రోజు ప్రశ్న, ఓం ప్రతిష్ఠితాయ నమః ఇది విష్ణు సహస్రనామములలో ఎన్నో నామం। ప్రశ్న మరొకసారి, ఓం ప్రతిష్ఠితాయ నమః ఇది విష్ణు సహస్రనామములలో ఎన్నో నామం। ప్రశ్నకు సమాధానం తెలిసిన వారు కింద కామెంట్ బాక్స్ లో మీ సమాధానాన్ని తెలపండి। ముందుగా తెలిపిన 5 పేర్లు రేపటి విష్ణు సహస్రనామంలో ప్రకటించబడతాయి। వెలుగువైపు ప్రయాణం ఛానల్ లో మొదటిసారిగా సమాధానం చెప్పిన వారు పిల్లుట్ల పద్మావతి గారు, వీరికి మన ఛానల్ నుంచి శుభాభినందనలు। శ్రీ గురుభ్యో నమః। విష్ణు సహస్రనామంలోని ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్క రోజు పారాయణ చేసుకుంటూ పారాయణ క్రమంలో ఈరోజు మనము 513వ నామానికి చేరుకున్నాము। 513వ నామము దాసార్హః। ఓం దాసార్హాయ నమః ఓం దాసార్హాయ నమః ఓం దాసార్హాయ నమః అనేటటువంటి ఈ నామానికి భావాన్ని తెలుసుకున్నట్లయితే, దాసము అనగా దానము, దానమునకు తగినవాడు గనక దాసార్హుడు అని పరమాత్మను ఈ నామంలో కీర్తిస్తున్నారు। భక్తులు తన సన్నిధిలో ఆత్మార్పణము చేయుట ఒక దానము, అనగా శరణాగతి అని అర్థము। అది ఆ స్వామి విషయముననే చేయదగినని కూడా ఒక అర్థము। లేక భగవంతుడు భక్తులకు తనను తన విభూతినంతయును అర్పణము చేయుట మరి ఒక దానము। అట్లు దానము చేయుటకు కూడా సమర్థుడు ఆయనయే గనక దాసార్హుడు అని చెప్పి చెప్పడం జరిగింది। భక్తుల కొరకు ఆత్మాత్మీయములను అర్పించుచున్నాడు, నేను కాని నా వస్తువులు కాని సర్వము మీ కొరకే అని పరమాత్మ చెప్పుచున్నాడు। దాసార్హుడు అనే పేరుతోటి యదు వంశములో ఒక ప్రసిద్ధ మహారాజు ఉండేవాడు। ఆ వంశంలోనే కృష్ణుడు అవతరించుట చేత ఆయన దాసార్హుడయ్యాడు। అందుచేత పరమాత్మను దాసార్హాయ నమః అనేటటువంటి
రీతిలో ఈ రోజంతా పారాయణ చేసుకుని రేపు మరి ఒక నామాన్ని తెలుసుకుందాము. శ్రీ గురుభ్యో నమః. ధర్మో రక్షతి రక్షిత. విష్ణు సహస్రనామంలోని 513వ నామం అయిన ఓం దాసార్హాయ నమః అన్న నామం యొక్క విశిష్టతని వివరణని మనం కొండూరి పద్మావతి అమ్మగారి ద్వారా తెలుసుకున్నాం కదండి. ఈ నామాన్ని మనం ఒక 11 సార్లు జపించి ఆ శ్రీ మహావిష్ణు అనుగ్రహానికి పాత్రులవుదాం. ఓం దాసార్హాయ నమః. 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 ప్రతిరోజు విష్ణు సహస్రనామము లలితా సహస్రనామం యొక్క వివరణ యొక్క లింక్ మీ మొబైల్కి రావాలి అనుకున్న వారు డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఆ లింకును ప్రతిరోజు పొందండి. ఆ దేవదేవుల అనుగ్రహానికి పాత్రులు కండి.